ఇక అటవీ శాఖ మాఫియా ముఠా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు. డిఎఫ్ఓ ఒక మాఫియా డాన్ లాగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన్ని సస్పెండ్ చేసే వరకు తన దీక్ష కొనసాగుతుందంటున్నారు హరీష్. కొమరం భీం జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు నిరాహార దీక్ష కొనసాగుతోంది. అటవీ శాఖ అధికారులు రైతుల్ని వేధిస్తున్నారంటూ నిన్నటి నుంచి ఆయన దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా డిఎఫ్ఓ నీరజ్ కుమార్ డోబ్రియాల్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు హరీష్ బాబు. అటవీ శాఖ అధికారులకి డబ్బులు ఇవ్వకపోతే కేసులతో వేధిస్తున్నారంటున్నారు ఎమ్మెల్యే హరీష్. డిఎఫ్ఓ ఒక మాఫియా డాన్ లాగా తయారయ్యారని మండిపడుతున్నారు. చోట థర్డ్ డిగ్రీ ఉంటుంది, ఇంకా థర్డ్ డిగ్రీ తర్వాత కూడా డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళని రిమాండ్ చేసి వాళ్ళు చిత్రహింసలకు గురి చేయడం ఈయన పరిపాటిగా మారింది. ఒక మేము గతంలో విన్నాం ముంబైలో దావూద్ ఇబ్రాహీం లాంటి మాఫియా డాన్ ఉండేవాడని, ఇక్కడ మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం ఫారెస్ట్ మాఫియా ఒక డాన్ లాగా తయారై ఇక్కడ ప్రజల మాన ప్రాణాలతో చిలకాటమాడుతున్నారు. కాబట్టి వీరి మీద తక్షణం చర్యలు తీసుకోవాలి, డిఎఫ్ఓను ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ కలెక్షన్ ఏజెంట్గా పనిచేస్తున్న అటవీ శాఖ అధికారులు ఎవరైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించారో దాని మీద పూర్తి స్థాయి విచారణ కూడా జరగాలి. మేము కేంద్ర జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎమ్మెల్యే ఆరోపణలకి కౌంటర్ ఇచ్చారు డిఎఫ్ఓ నీరజ్ కుమార్. ఎవరిపైనా థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదని స్పష్టం చేశారు ఆయన. నిందితులని వైద్యులు పరీక్షించిన తర్వాతే రిమాండ్ కు తరలించినట్లుగా ప్రకటించారు. అటవీ హక్కులను ఉల్లంఘించిన వారిపై కేసులు తప్పవు అంటున్నారు డిఎఫ్ఓ.